వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈ వీడియోలో మనం మార్చ్ 1 నుంచి 15 వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా కవర్ చేద్దాం. ఫస్ట్ వన్, మహయుద్దీన్ యాసిన్ వాజ్ స్వార్న్ ఇన్ యాజ్ మలేషియాస్ ప్రీమియర్. సో మహయుద్దీన్ యాసిన్ కొత్తగా నూతన ప్రధానిగా, మలేషియా యొక్క నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో అది కూడా మార్చ్ 1. సో ఎవరి సమక్షంలో చేశారు అంటే మలేషియా రాజు అయినటువంటి సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహ్మద్ షా, సో ఇతని సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అండ్ మహయుద్దీన్ యాసిన్ యొక్క పార్టీ పేరు వచ్చేసి పీబీఎం, దట్ మీన్స్ ప్రిభూమి బెర్సాతు మలేషియా పార్టీ. సో ఇతను మహయుద్దీన్ యాసిన్ గతంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. నెక్స్ట్, పర్సీవరెన్స్ రోవర్. సో అంగార గ్రహం మీదకి, మార్స్ గ్రహం మీదకి కొత్తగా నాసా ఒక రోవర్ని పంపిస్తుంది. సో దానికి మార్చ్ 5 పర్సీవరెన్స్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. సో ఈ పేరు కూడా ఎవరు ప్రతిపాదించారు అంటే వర్జీనియాకు చెందినటువంటి అలెగ్జాండర్ మేథర్ అనే వ్యక్తి దీనికి పేరు పెట్టడం జరిగింది. సో ఇంకొకటి ఏంటి, అసలు ఏంటి, ఏం చేస్తుంది ఇది అంగారక గ్రహం మీద అంటే, అంగారక గ్రహం మీద ఉన్నటువంటి ఖనిజాలని ఈ రోవర్ అధ్యయనం చేస్తుంది. సో ఇది ఎప్పుడు పంపిస్తున్నారు అంటే ఈ ఇయర్ జూలై లేదా ఆగస్ట్లో ఈ రోవర్ని పంపిస్తారు అంగారక గ్రహం మీదకి. సో నెక్స్ట్ ఇంకోటి, ఇది ప్లూటోనియం 238తో వచ్చేటటువంటి విద్యుత్తుతో ఈ రోవర్ అనేది నడవడం జరుగుతుంది. నెక్స్ట్, అత్యధిక సంపద కలిగిన నగరంగా న్యూయార్క్. ఒక రియల్ ఎస్టేట్ చెందినటువంటి ఒక కన్సల్టెన్సీ సంస్థ పేరు వచ్చేసి నైట్ ఫ్రాంక్ సంస్థ. సో ఈ సంస్థ ఒక రిపోర్ట్ని విడుదల చేసింది, వేటి మీద అంటే అత్యధిక సంపద కలిగినటువంటి నగరాలు ఏమేమి ఉన్నాయి అని చెప్పి. సో ఆ రిపోర్ట్ పేరు వచ్చేసి వెల్త్ రిపోర్ట్ 2020. సో ఏ సంస్థ విడుదల చేసింది, ఇది నైట్ ఫ్రాంక్ సంస్థ. ఓకే, సో ఇందులో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అత్యధిక సంపద కలిగినటువంటి నగరంగా ఫస్ట్ వచ్చేసి మనకి న్యూయార్క్ యుఎస్ఏ, సో అమెరికాలోని న్యూయార్క్ నగరం ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. అండ్ ఆ తర్వాత వచ్చేసి సెకండ్ లండన్, థర్డ్ వచ్చేసి ప్యారిస్. సో మన ఇండియాలో చూసుకుంటే ముంబై వచ్చేసి టాప్ లిస్ట్లో 44th ర్యాంక్, ఢిల్లీ 58th ర్యాంక్, బెంగళూర్ 89వ స్థానాల్లో ఉండడం జరిగింది. సో రిపోర్ట్ పేరు వచ్చేసి వెల్త్ రిపోర్ట్ 2020 రిపోర్ట్. సో నెక్స్ట్, తగ్గుతున్న మహిళల భాగస్వామ్యం. దీని గురించి కూడా ఐక్యరాజ్య సమితి గ్లోబల్ ఇంపాక్ట్ స్టడీ వెల్లడించడం జరిగింది. సో ఇది టోటల్గా 153 కంట్రీస్ని సర్వే చేసింది. సో దీంట్లో ఏం తేలింది అంటే భారతదేశంలో పురుషులతో పోలిస్తే మహిళల యొక్క ఉత్పాదక శ్రమ అనేది తగ్గిపోతుంది, వేగంగా తగ్గిపోతుంది అని ఈ సంస్థ అంచనా వేయడం జరిగింది. ఓకే, సో అదేంటి చూస్తే మనకి 2006 నుంచి కంపేర్ చేయడం జరిగింది. సో ఇందులో 2006లో కంపేర్ చేస్తే ఆ టైంలో మహిళల యొక్క ఉత్పాదక శ్రమ అనేది 34% ఉంటే 2020 నాటికి అది వచ్చేసి 24.8%కి చేరిందనమాట. సో దీనివల్ల తగ్గిపోవడం జరిగింది. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే మొత్తం 153 కంట్రీస్ సర్వే చేశారు. ఆ సర్వేలో భారత్లో మాత్రమే ఓన్లీ రాజకీయ రంగంలో, పొలిటికల్ ఆస్పెక్ట్స్లో మాత్రమే మహిళలు పాల్గొంటున్నారు ఎక్కువ, బట్ ఆర్థిక రంగంలో చూసుకుంటే తక్కువగా పాల్గొంటున్నారు అని చెప్పి ఈ సర్వే వెల్లడించడం జరిగింది. అండ్ ఇంకొకటి, దేశంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా ఒకవేళ ఉత్పాదక శ్రమలో పాల్పంచుకుంటే మన దేశం యొక్క ఆర్థిక గ్రోత్ రేట్, ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేది 27%గా ఉంటుంది అని కూడా అంచనా వేయడం జరిగింది. రైట్, సో ఇంకోటి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే చేపల పెంపకం, అలాగే వ్యవసాయం, అటవీ రంగాలు, సో ఇందులో 38.7% మంది మహిళలు వర్క్ చేస్తున్నారు. అయితే వీళ్ళలో ఈ మహిళలకి సొంత భూమి ఉన్న మహిళలు కేవలం 13.85% మాత్రమే. సో ఇది కూడా మనకి ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఈ స్టడీ సర్వే చేయడం జరిగింది. సో ఇవి టోటల్గా మనకేం తెలుస్తుంది, ఫైనల్గా మహిళల భాగస్వామ్యం అనేది తగ్గిపోతూ ఉంది అని చెప్పి ఈ సర్వేలో వెల్లడించడం జరిగింది. నెక్స్ట్, టర్కీలో భారత రాయబారిగా సంజయ్. సో టర్కీ యొక్క ఇండియన్ అంబాసిడర్ ఎవరు, సంజయ్. సో ఇతను ఒక సీనియర్ దౌత్యాధికారి. సో ఇది మనకి ఇతను వచ్చేసి 1991 ఐఎఫ్ఎస్ బ్యాచ్కి చెందారు. సో ఇప్పుడు ప్రస్తుతం అతను శాన్ ఫ్రాన్సిస్కోలో కాన్సులేట్ జనరల్గా పనిచేస్తున్నారు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి జేవియర్. సో ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ అయినటువంటి జేవియర్ పెర్జ్ డి క్యూలర్. సో ఇతను చనిపోవడం జరిగింది. సో ఎక్కడ అంటే పెరూ క్యాపిటల్ అయినటువంటి లిమాలో మార్చి 4న మరణించారు. సో ఇతని గురించి చూసుకుంటే మెయిన్గా ఇరాన్ ఇరాక్ యొక్క కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో ఆ రెండిటి కంట్రీస్ మధ్య మెయిన్ పాత్ర వహించారన్నమాట. సో అండ్ ఇంకొకటి వచ్చేసి సో ఇతను ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. ఏఏ ఇయర్స్లో 2000 నవంబర్ నుంచి 2001 జూలై వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. అలాగే ఐక్యరాజ్య సమితి యొక్క 5th సెక్రటరీ జనరల్గా పనిచేశారన్నమాట. ఇది ఎప్పుడు అంటే 1982 జాన్ 1st నుంచి 1991 డిసెంబర్ 31st ఇతను ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్గా పనిచేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ బీమల్ జుల్కా టు టేక్ ఓవర్ యాజ్ సిఐసి టుడే. సో సిఐసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. సో ఇతనే తెలుగులో కేంద్ర సమాచార కమిషనర్ అంటాము. కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన సమాచార కమిషన్. ఓకే, సో ఇతను ఎవరు అంటే బీమల్ జుల్కా. సో ఇతను మార్చి 6న రామ్నాథ్ కోవింద్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఇతను చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. ఇంకొకటి ఇన్ఫర్మేషన్ కమిషనర్గా అంటే సమాచార కమిషనర్గా అమితా పాండవే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో దీంతో టోటల్గా సిఐసి ప్లస్ ఐసి, సో సిఐసి మనకి ఇన్ఫర్మేషన్ కమిషనర్తో కలిపి అలాగే ప్రధాన కమిషనర్తో కలిపి టోటల్గా 7 మెంబర్స్ ఉన్నారన్నమాట. మొత్తం సభ్యులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 7 మెంబర్స్ ఉన్నారు. సో నెక్స్ట్ శక్తివంతమైన మహిళ ఇందిరాగాంధీ. సో మనకి టైమ్ మ్యాగజైన్ రూపొందించింది, మార్చి 5న ప్రకటించింది. టోటల్గా 100 మంది, ప్రపంచంలోని 100 మంది శక్తివంతమైనటువంటి మహిళల జాబితాలో చూసుకుంటే మన భారత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, అలాగే ఒక స్వాతంత్ర సమరయోధురాలు అమృత్ కౌర్. సో వీళ్ళకి స్థానం అనేది లభించడం జరిగింది. సో అమృత్ కౌర్ గురించి చూస్తే 1947కి సంబంధించి అండ్ ఇందిరాగాంధీ గారికి 1976కి గాను ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించడం జరిగింది. 1976లో ఇందిరాగాంధీ ఎంప్రెస్ ఆఫ్ ఇండియాగా ఉండేవారు అని చెప్పి కూడా టైమ్ మ్యాగజైన్ చెప్పడం జరిగింది. సో ఇది 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ద వరల్డ్లో చూసుకుంటే ఇందిరాగాంధీ అలాగే అమృత్ కౌర్ వీళ్ళకి స్థానం అనేది లభించింది. నెక్స్ట్ నానో టెక్నాలజీ సదస్సు. సో మనకి ఈ సదస్సు మార్చి 5th నుంచి 7th వరకు కోల్కతాలో జరిగింది. ఇది ఒక అంతర్జాతీయ సదస్సు. ఈ సదస్సు నానో టెక్నాలజీ పైన, నానో సైన్స్, నానో టెక్నాలజీ వీటి మీద జరిగింది. ఎక్కడ జరిగింది? మనకి కోల్కతాలో. సో ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో. అండ్ మెయిన్గా ఏం చర్చించారు దీంట్లో అంటే ప్రస్తుతం ఇండియాలో నానో టెక్నాలజీ యొక్క అవసరాలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించడం జరిగింది. అలాగే దీంట్లో 5 M's, దట్ మీన్స్ మెటీరియల్, మెకానికల్, మ్యానుఫ్యాక్చరింగ్, మ్యాన్ పవర్, మెషిన్స్. సో వీటన్నిటి నుంచి కూడా వీళ్ళు ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ క్యూఎస్ ర్యాంకింగ్స్. సో క్యూఎస్ ర్యాంకింగ్స్ వచ్చేసి మనకి విద్యా ప్రమాణాలకి గుర్తింపుగా ఎవ్రీ ఇయర్ కూడా ర్యాంకింగ్స్ అనేది విడుదల చేస్తుంది. దీంట్లో 2020లో చూసుకుంటే మనకి 21 భారతీయ విద్యా సంస్థలు అనేవి చోటు దక్కించుకోవడం జరిగింది. సో అందులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది 10th ప్లేస్లో ఉందన్నమాట. ఓన్లీ భారతీయ విద్యా సంస్థలో, ఇండియన్ పరంగా చూసుకుంటే 10th ప్లేస్లో. అండ్ భారత్ నుంచి 24 సంస్థలు ర్యాంకులు సాధించాయి. అందులో టాప్ 10లో చూసుకుంటే 7 ఐఐటీలు ఉన్నాయి. అలాగే ఇంజనీరింగ్ టెక్నాలజీ విభాగంలో చూసుకుంటే ఢిల్లీ, బాంబే ఐఐటీలు ప్రపంచంలో టాప్ 50లో ఉన్నాయి. సో ఓవరాల్ వరల్డ్ ర్యాంకింగ్స్ చూసుకుంటే మనకి బాంబే, ఢిల్లీ ఐఐటీస్తో పాటు బెంగళూరు ఐఐఎస్ఏ టాప్ 200 జాబితాలో ఉండడం జరిగింది. సో ప్రపంచ స్థాయి వరల్డ్ ర్యాంకింగ్స్లో టాప్ 10 యూనివర్సిటీలు ఏమున్నాయి అంటే, ఒకటి మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్టాన్ఫర్డ్, హార్వర్డ్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ETH జ్యూరిక్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, UCL, ఇంపీరియల్ కాలేజ్ లండన్,
యూనివర్సిటీ ఆఫ్ షికాగో. సో ఇవన్నీ కూడా మనకి వరల్డ్ వైడ్, సో ప్రపంచ స్థాయిగా ఉన్నటువంటి టాప్ 10 యూనివర్సిటీస్. సో ఇవన్నీ కూడా క్యూఎస్ రిలీజ్ చేసినటువంటి ర్యాంకింగ్స్ అన్నమాట, రైట్? సో నెక్స్ట్ మన ఢిల్లీ ఇండియాలో చూసుకుంటే, ఢిల్లీ జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చూసుకుంటే 162 ర్యాంక్తో ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. దేంట్లో ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగంలో మనకి ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్కటి, లైక్ ఇంజనీరింగ్ విభాగం అని ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీ, సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఢిల్లీ జేఎన్యూ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగంలో 162 ర్యాంక్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఓన్లీ ఇండియాలో చూసుకుంటే. సో నెక్స్ట్ జన్ ఔషధి దినోత్సవం. సో మనకి మార్చ్ 7న జన్ ఔషధి దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. సో ఇంకోటి ఏంటి అంటే, ప్రపంచంలో ఇదే అతిపెద్ద ఫార్మా చైన్ అన్నమాట. ప్రపంచంలో చూసుకుంటే ఏంటివి, జన ఔషధి కేంద్రాలు. ఈ జన ఔషధి కేంద్రాల్లో ఏం విక్రయిస్తారు అంటే, ఏం అమ్ముతారు అంటే, జనరిక్ మెడిసిన్స్ అనేవి అమ్మడం జరుగుతుంది. సో టోటల్గా అవన్నీ ఉన్నాయి మనకి దేశవ్యాప్తంగా 6200 ఔషధి కేంద్రాలు అనేవి ఉన్నాయన్నమాట. సో మార్చ్ 7 ఏంటి, జన్ ఔషధి దినోత్సవం. నెక్స్ట్ ఆయుష్ గ్రిడ్. ఆయుష్ గ్రిడ్ అనేది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. సో ఆయుష్ గ్రిడ్ అనేది ఏంటి, ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇది ఎవరు లాంచ్ చేశారు కొత్తగా అంటే, ద యూనియన్ ఆయుష్ మినిస్ట్రీ, కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. సో ఇందులో టోటల్గా 12,500 ఆయుష్ హెల్త్ సెంటర్స్ యొక్క కార్యకలాపాలన్నీ కూడా ఈ గ్రిడ్తో లింక్ చేయబడి ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ మనకి ఆయుష్ శాఖ గతంలో కొన్ని లాంచ్ చేసింది, ఆయుష్ హాస్పిటల్స్, ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, యోగా లొకేటర్ అప్లికేషన్, టెలిమెడిసిన్, కేస్ రిజిస్టర్ పోర్టల్, భువన్ అప్లికేషన్, వీటన్నిటిని ప్రారంభించింది. సో ప్రస్తుతం వీటన్నిటినీ కూడా ఈ ఆయుష్ గ్రిడ్కి లింక్ చేసింది అన్నమాట. సో ఇది ఆయుష్ గ్రిడ్ అనేది. నెక్స్ట్ కొత్త ఇమిగ్రేషన్ చెక్ పోస్టులు. సో భారత్ బంగ్లాదేశ్, ఇండియా బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అన్నమాట ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, కొత్తగా 2 ఇమిగ్రేషన్ చెక్ పోస్టులు అనేది ఏర్పాటు చేసింది. సో ఈ ఇమిగ్రేషన్ చెక్ పోస్టులు ఏం చేస్తాయి అంటే, మనకి ఈ చెక్ పోస్ట్లో బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే భారత్కు వస్తూ ఉంటారో, అలాగే భారత్ నుంచి బంగ్లాదేశ్కి వెళ్తూ ఉంటారు కదా, సో వాళ్ళ యొక్క అనుమతి పత్రాలు, సో వాళ్ళకి అన్నీ ఉన్నాయా లేదా, కరెక్ట్గా పర్మిషన్ అనేది ప్రజెంట్ అయిందా లేదా, సో వాళ్ళ యొక్క మొత్తం డేటా అంతా కూడా ఈ ఇమిగ్రేషన్ చెక్ పోస్టులలో చెక్ చేస్తారన్నమాట. సో ఇవి మనకి 2 ఇమిగ్రేషన్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది కదా ఇండియన్ గవర్నమెంట్, అదేంటివి అంటే వెస్ట్ బెంగాల్లోని గెజదొంగ అనే ఒకటి, నెక్స్ట్ త్రిపురలోని అగర్తల. సో ఈ 2 కొత్త ఇమిగ్రేషన్స్గా మార్చి 7న ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్రానికల్స్ ఆఫ్ చేంజ్ ఛాంపియన్స్. సో ఇది ఏంటి అంటే ఒక పుస్తకం అండి, బుక్. సో దీన్ని ఎవరు ఆవిష్కరించారు అంటే, కేంద్ర మహిళా శిశు శాఖ మంత్రి అయినటువంటి స్మృతి ఇరానీ ఢిల్లీలో మార్చి 5న ఆవిష్కరించడం జరిగింది. సో బేటీ బచావో బేటీ పడావో అనే పథకం కింద రాష్ట్రాలు జిల్లా స్థాయిలో తీసుకున్నటువంటి 25 వినూత్న కార్యక్రమాల సంకలనమే ఈ బుక్ అన్నమాట. సో ఈ బుక్ మెయిన్గా ఏంటి, 25 కార్యక్రమాలు చేశారన్నమాట ఈ బేటీ బచావో బేటీ పడావో పథకం కింద. సో అవన్నీ కూడా ఈ బుక్లో ఉంటాయి. బుక్ పేరేంటి, క్రానికల్స్ ఆఫ్ చేంజ్ ఛాంపియన్స్, రైట్? సో బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని మనకి మోదీ 2015 జాన్ 22న హర్యానాలోని పానీపట్లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఓఈసీడీ లోయెస్ట్ ఇండియాస్ ఫినాన్షియల్ ఇయర్ 21 జీడిపి గ్రోత్ 5.1%. సో గ్లోబల్ ఏజెన్సీ అనేటువంటి మనకి ఓఈసీడీ, సో ఇది ఒక అంతర్జాతీయ ఏజెన్సీ, ఇదే మనకి ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ అంటాము ఇంగ్లీష్లో వచ్చేసి, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అంటాం. సో ఇది ఏం చేసింది అంటే, ఇండియాకు గ్రోత్ రేట్ ఉంటుంది కదా జీడిపి గ్రోత్ రేటు, సో దాని యొక్క అంచనాని 2020లో 5.1%కి తగ్గించింది అనమాట. సో ఆల్రెడీ 6.2% ఉంటుంది అని అంతకుముందు అంచనా వేసింది, బట్ ఇప్పుడు దాన్ని 5.1%కి తగ్గించింది. సో ఎందుకు అంటే, మెయిన్గా కరోనా వైరస్ వ్యాప్తి వల్ల తగ్గించడం జరిగింది. నెక్స్ట్ మనకి మార్చ్ 8 వచ్చేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే.
సో దీని యొక్క థీమ్ వచ్చేసి ఈచ్ ఫర్ ఈక్వల్. 2020 యొక్క థీమ్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ ఈచ్ ఫర్ ఈక్వల్. సో నెక్స్ట్ టీన్ యాక్టివిస్ట్ బిగిన్ ఎంపవర్మెంట్ డ్రైవ్. సో ఒక కార్యక్రమం తీసుకొచ్చారు, అదేంటి అంటే కిషోరి శక్తి కార్యక్రమం, ఒడిశా గవర్నమెంట్. సో ఒడిశాలోని బెరహంపూర్, ఆ ప్లేస్ ఏంటి, ఒడిశాలోని బెరహంపూర్లో ఈ క్యాంపెయిన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఈ క్యాంపెయిన్ ఏంటి అంటే ఎవరైతే మురికివాడల్లో నివసిస్తూ ఉంటారో మహిళలు, సో వాళ్ళని ఇంకా శక్తివంతం చేయడం కోసం అన్నమాట ఒక క్యాంపెయిన్ నిర్వహించారు. సో 14 మంది టీనేజ్ గర్ల్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజున ఈ కార్యక్రమం గురించి ప్రచారం చేశారన్నమాట, ప్రారంభించడం జరిగింది. ఓకే, సో ఇందులో ఏమేమి చేస్తారు వాళ్ళు అంటే రైట్ ఏజ్ ఫర్ మ్యారేజ్, అలాగే స్కూల్కి వెళ్ళడం, అంటే డ్రాప్అవుట్స్ జరుగుతూ ఉంటాయి కదా, సో మళ్ళీ వాళ్ళని స్కూల్కి పంపించడం, అలాగే జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడం, అలాగే స్కిల్ డెవలప్మెంట్ని, వీటన్నింటి గురించి వాళ్ళు క్యాంపెయిన్ అనేది నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ March 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా నరేంద్ర మోదీ గారు తన యొక్క సోషల్ మీడియా ఖాతాలు ఉంటాయి కదా, సోషల్ అకౌంట్స్, వాటన్నిటినీ ఒక 7 మెంబర్స్, అది 7 శక్తివంతమైన మహిళలకి అందజేయడం జరిగింది. ఓకే, సో ఆ 7 మెంబర్స్ ఎవరు అంటే మనకి స్నేహ మోహన్ దాస్, మాలవిక అయ్యర్, అరిఫా జాన్, కళావతీదేవి, విజయ పవర్, బీనాదేవి, కల్పన రమేష్. సో వీళ్ళందరికీ పిఎం నరేంద్ర మోదీ గారు తన సోషల్ మీడియా అకౌంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీళ్ళంతా కూడా వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి అచీవ్మెంట్ చేసిన వాళ్ళు. సో వీళ్ళందరి గురించి మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో నారీశక్తి విన్నర్స్, సో మనకి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజున రాష్ట్రపతి గారు 15 మెంబర్స్కి ఈ నారీశక్తి అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది March 8. ఓకే, సో వాళ్ళెవరు అంటే బీనాదేవి, ఒక 43 ఇయర్స్ లేడీ. సో ఈవిడ వచ్చేసి మష్రూమ్స్ని పెంచుతుందన్నమాట. ఓకే, సో ఇంకొకటి మన్ కౌర్, ఈవిడ వచ్చేసి మిరాకిల్ ఫ్రమ్ చండీగర్. సో ఈవిడ్ని మిరాకిల్ ఫ్రమ్ చండీగర్ అని కూడా అంటారు. సో ఈవిడ యొక్క అథ్లెటిక్ కెరీర్ని ఎట్ ద ఏజ్ ఆఫ్ 93 ఇయర్లో ఈవిడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఆవిడకి 103 ఏజ్. అండ్ నెక్స్ట్ కళావతీదేవి, 58 ఇయర్స్ ఓల్డ్ లేడీ, రైట్. సో ఈవిడ వచ్చేసి ఏం చేసింది అంటే కాన్పూర్లో ఎవరైతే బహిరంగ మల విసర్జన చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా తగ్గించాలి, ఓపెన్ డెఫికేషన్గా చేయాలి కాన్పూర్ని అనేందుకు ఈవిడ కృషి చేయడం జరిగింది, కళావతీదేవి గారు. అండ్ నెక్స్ట్ పడాల భూదేవి, సో ఈవిడ వచ్చేసి గిరిజన మహిళలకి, అలాగే అక్కడ ఉన్నటువంటి వితంతువులకి, వాళ్ళ యొక్క సంక్షేమం కోసం కృషి చేసింది. అండ్ నెక్స్ట్ ఇంకా శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది ఆ మహిళలకి, సో అవార్డు గెలుచుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ అరిఫా జాన్, 33 ఇయర్స్ లేడీ. సో ఈవిడ ఒక హ్యాండీక్రాఫ్ట్, అదేం హ్యాండీక్రాఫ్ట్ అంటే నమ్దా హ్యాండీక్రాఫ్ట్, కాశ్మీర్లో ఉంటుంది అది. సో దాన్ని గురించి శిక్షణ ఇవ్వడం చేసిందనమాట. అండ్ నెక్స్ట్ చామీ ముర్ము, సో ఈవిడ లేడీ టార్జాన్గా పేరు పొందింది, జార్ఖండ్ చెందిన వ్యక్తి, రైట్. సో నెక్స్ట్ ఇంకొకటి నిల్జా వాంగ్మో, ఉర్ద్ వార్దేశి, తషి అండ్ నుంగ్షి మాలిక్, అలాగే అవని చతుర్వేది, భవనా కాంత్, మోహన్ సింగ్ జితర్వాల్. సో వీళ్ళెవరు అంటే మొట్టమొదటి మహిళ ఫైటర్ పైలట్లు అనమాట, అవని చతుర్వేది, భవాన్ కాంత్, మోహన్నా సింగ్ జితర్వాల్, రైట్. సో వీళ్ళు కూడా రావడం జరిగింది. అండ్ ఇంకొకరు భగీరథి అమ్మ, నెక్స్ట్ కార్త్యాయని అమ్మ. వీళ్ళేంటి అంటే క్లాస్ సిక్స్త్ క్లాస్ని పాస్ అవ్వడం జరిగింది అనమాట, వాళ్ళ ఏజ్ ప్రజెంట్ ఉన్న ఏజ్లో వాళ్ళు పాస్ అవ్వడం జరిగింది. సో వీళ్ళంతా కూడా నారీశక్తి విన్నర్స్ని గెలుచుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఇప్పటి వరకు మనం నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చూస్తాం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ ఒక అవార్డు గెలుచుకోవడం జరిగింది, అవార్డు వచ్చేసి బెస్ట్ ఎకో ఫ్రెండ్లీ డెస్టినేషన్ మారేడ్ మిల్లీ అవార్డు అనమాట. సో ఇది ఎక్కడ తీసుకున్నారు అంటే ఇండియా ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎగ్జిబిషన్లో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ అవార్డుని తీసుకోవడం జరిగింది, రైట్. సో ఎవరు రిసీవ్ చేసుకున్నారు అంటే డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ రామ్ లఖన్, హీ హ్యాస్ రిసీవ్డ్ ద అవార్డ్.
నెక్స్ట్ ఏపీలో 3 సంవత్సరాల్లో 4.95 లక్షల వృక్షాలు అనేవి నరికివేయడం జరిగింది. సో దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ని చెట్లు నరికివేశారు అంటే 76.72 లాక్స్ చెట్లు అనేది నరికివేశారు. 2016 నుంచి 19 మధ్య చూసుకుంటే ఈ చెట్లు అనేవి ఉంటే దేశవ్యాప్తంగా, అందులో మన ఏపీలో చూసుకుంటే ఓన్లీ 6.45% మాత్రమే ఉన్నాయన్నమాట. సో అత్యధికంగా చెట్లు నరికేసినటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 6th ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ ఎక్స్పో. సో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చిన్న మధ్య తరహా పరిశ్రమల అసోసియేషన్ ఫ్యాప్సియా వీటి ఆధ్వర్యంలో అన్నమాట విజయవాడలో ఒక 3 డేస్ పాటు నిర్వహించారు ఎంఎస్ఎంఈ ఎక్స్పో అనేది. సో అది లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో మెయిన్గా ఏం జరిగింది అంటే తిరుపతిలో రోబోటిక్ నైపుణ్యాభివృద్ధి యూనివర్సిటీ, అలాగే విశాఖపట్నంలో ఉన్నత స్థాయి యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పడం జరిగింది. ఓకే, సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే మనకి మార్చ్ 6న స్టార్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. సో తెలంగాణలో చూసుకుంటే ఎన్నికల ప్రధాన అధికారిగా శశాంక్ నియమితులవడం జరిగింది. సో తెలంగాణ ఎన్నికల సీఈఓ ప్రధాన కమిషనర్గా శశాంక్ గోయల్ని నియమిస్తూ మార్చ్ 6న ఉత్తర్వులు జారీ చేసింది. ఓకే, సో ప్రస్తుతమైన కార్మిక ఉపాధి కల్పన కర్మాగారాల శాఖ యొక్క ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ సిఐఐ తెలంగాణ చైర్మన్గా సెయింట్ ఎండి కృష్ణ, రైట్? సో సెయింట్ ఎండి కృష్ణ మార్చ్ 5న ఎన్నికవడం జరిగింది. సో సిఐఐ అంటే మనకి భారత పరిశ్రమల సమాఖ్య. సో ప్రస్తుత సిఐఐ తెలంగాణ చైర్మన్ డి రాజు స్థానంలో ఇతను నియమించడం జరిగింది. నెక్స్ట్ బడ్జెట్. సో తెలంగాణలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో 2020-2021కి గాను 1,82,914.42 కోట్లతో మార్చ్ 8న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ఎవరు హరీష్ రావు గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో దీంట్లో చూసుకుంటే మనకి మొత్తం వ్యయం వచ్చేసి 1,04,612.62 కోట్లు అండ్ రెవెన్యూ వ్యయం వచ్చేసి 1,38,669.82 కోట్లు. అలాగే రెవెన్యూ మిగులు, అలాగే ద్రవ్య రోట్లు ఇవన్నీ కూడా ప్రతిపాదించడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ చూసుకుంటే 1,46,492.30 కోట్లు. ఈసారి 36,422 కోట్లు అనేది అధికంగా ఉండడం జరిగింది. ఇది తెలంగాణ బడ్జెట్ గురించి. నెక్స్ట్ తెలంగాణలో సంచార అన్నపూర్ణ పథకం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇదేంటి అంటే నగరంలో 5 రూపీస్ భోజన పథకం ప్రారంభించి 6 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా రాష్ట్రంలోనే మొదటిసారిగా ఇలాంటి పథకాన్ని ప్రారంభించారు. సో ఇదేంటి అంటే మెయిన్గా హాట్ కేస్ బాక్స్ ద్వారా అన్నమాట వృద్ధులకి అలాగే దివ్యాంగులకి 5 రూపీస్ భోజనం ఆటో ద్వారా అందించడం జరుగుతుంది. సో మొట్టమొదటిసారిగా దివ్యాంగులకి వృద్ధుల కోసం అన్నపూర్ణ పథకాన్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ రూర్బన్ మిషన్ అమలు. సో రూర్బన్ మిషన్ ఏంటి మెయిన్గా అంటే గ్రామాల్లో ఎవరైతే వాళ్ళకి డైలీ నీడ్స్ వాటిని మెరుగుపరిచి అలాగే వాటిని ఆ గ్రామాలని పట్టణాలకి కాంపిటేటివ్గా తయారు చేయడం ఈ రూర్బన్ మిషన్ యొక్క పథకం యొక్క లక్ష్యం అన్నమాట. సో దీని యొక్క అమలులో తెలంగాణ రాష్ట్రం 4th ప్లేస్లో నిలవడం జరిగింది, రైట్? సో ఇంకొకటి దీంట్లో మార్కుల ప్రకారం ఇవ్వడం జరిగింది రూర్బన్ మిషన్లో. సో మార్కుల ప్రకారం చూసుకుంటే తెలంగాణ 63.97 మార్క్స్తో 4th ప్లేస్లో ఉంటే ఛత్తీస్గఢ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ 1st, 2nd, 3rd ప్లేస్లో ఉన్నాయన్నమాట, రైట్? సో ఇది. అండ్ నెక్స్ట్ వన్ బేగంపేట విమానాశ్రయంలో విమాన ప్రదర్శన. సో ప్రజెంట్ విమాన ప్రదర్శన అనేది జరిగింది. ఆ ప్రదర్శన పేరేంటి? వింగ్స్ ఇండియా 2020. సో ఇది మనకి ఎక్కడ? హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో ఈ మంత్ 12th నుంచి ఒక 2 డేస్ పాటు ఈ ఎయిర్ షో జరిగింది. సో ఇది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, అలాగే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వీళ్ళ ఆధ్వర్యంలో ఇది నిర్వహించారు.
నెక్స్ట్ సుజాత గోగినేనికి ఆయుధ భూషణ్ అవార్డు. సో డిఫెన్స్లో ఎవ్రీ ఇయర్ ఈ అవార్డు ఇస్తారండి, ఆయుధ భూషణ్ అవార్డు. సో ఈసారి ఈ అవార్డు ఎవరు గెలుచుకున్నారు అంటే సుజాత గోగినేని. సో ఈవిడ వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ యొక్క అదనపు జనరల్ మేనేజర్. సో మహిళా దినోత్సవం సందర్భంగా 2018 ఇయర్కి సంబంధించి సుజాత గోగినేని గారిని ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ వన్, ఆస్ట్రేలియాదే టీ ట్వంటీ ప్రపంచ కప్. సో మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ ఆస్ట్రేలియా జట్టు గెలుచుకోవడం జరిగింది. సో మార్చ్ 8న మెల్బోర్న్లో భారత్తో జరిగిందనమాట ఫైనల్. సో దాంట్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. సో ఇందులో చూసుకుంటే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా అలీసా హిలీ అండ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా బెత్ మూని. ఓకే, సో బెత్ మూని ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా అలీసా హిలీ అవార్డ్స్ గెలుచుకోవడం జరిగింది. సో మొత్తం 7 టైమ్స్ ప్రపంచ కప్ జరిగితే అందులో 5 టైమ్స్ ఆస్ట్రేలియా గెలిచింది. ఇంగ్లాండ్, వెస్టిండీస్ ఒక్కోసారి గెలిచాయన్నమాట. సో నెక్స్ట్ వన్, నాదల్కి మెక్సికో టైటిల్. సో ప్రపంచ సెకండ్ ర్యాంకర్, అలాగే స్పెయిన్కి చెందిన వ్యక్తి ఇతను, టెన్నిస్ స్టారు. సో రఫెల్ నాదల్ ఓపెన్ ఏటీపీ 500 టోర్నీలో విజేతగా నిలవడం జరిగింది. సో మనకి మార్చ్ 1న మెక్సికోలోని అకాపుల్కోలో జరిగినాయి ఫైనల్స్. సో ఇందులో ఎవరితో గెలిచాడు అంటే నాదల్ టేలర్ ఫ్రిడ్జ్. సో టేలర్ ఫ్రిడ్జ్తో, అమెరికా చెందిన వ్యక్తి టేలర్ ఫ్రిడ్జ్. సో ఇక్కడ మనకి వీళ్ళు ఏ కంట్రీకి చెందిన వాళ్ళు కూడా ఇంపార్టెంటే. సో గెలవడం జరిగింది. ఓకే, సో మెక్సికో ఓపెన్ నాదల్ గెలుచుకోవడం ఇది 3rd టైం అన్నమాట. సో గతంలో ఎప్పుడు గెలుచుకున్నాడు, 2013లో, 2015లో, ప్రజెంట్ 2020లో, టోటల్గా 3 టైమ్స్ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ హాకీ జట్టుకి అత్యుత్తమ ర్యాంక్ రావడం జరిగింది. సో భారతదేశానికి చెందినటువంటి పురుషుల హాకీ జట్టు చూస్తే 4th ప్లేస్లో ఉంది. అండ్ 1st ప్లేస్లో ఏదుంది పురుషుల హాకీ జట్టులో అంటే బెల్జియం 1st ప్లేస్లో ఉంది. అండ్ మహిళల ర్యాంకింగ్స్లో చూసుకుంటే మన ఇండియా 9వ స్థానంలో ఉంది. మహిళల ర్యాంకింగ్స్లో నెదర్లాండ్స్ 1st ప్లేస్లో ఉంది. ఇవి హాకీ ర్యాంకింగ్స్. నెక్స్ట్ క్రికెట్కి టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆటకి వీడ్కోలు పలకడం జరిగింది క్రికెట్కి. సో ఇతను 1997లో రంజీ ట్రోఫీ ద్వారా ఎంట్రీ అవ్వడం జరిగింది. సో ఇరానీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నారు. అలాగే రంజీ ట్రోఫీ చరిత్రలో అనమాట 12,000 పరుగుల మైల్ రాయిని అందుకున్నటువంటి ఫస్ట్ బ్యాట్స్మెన్ కూడా జాఫర్, వసీం జాఫర్. ఓకే, సో నెక్స్ట్ ఐసీసీ మహిళల టీ ట్వంటీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో చూసుకుంటే షెఫాలి వర్మ వచ్చేసి మనకి 3rd ప్లేస్లో ఉంటే మూని వచ్చేసి 1st ప్లేస్లో ఉన్నారన్నమాట. ఓకే, సో భారత్ నుంచి స్మృతి మందానా వచ్చేసి 7th ప్లేస్, అలాగే జెమిమా రోడ్రిగ్ 9th ప్లేస్లో ఉన్నారు. టాప్ 10 లిస్ట్లో వీళ్ళు ఉన్నారు. అది బ్యాటింగ్స్ పొజిషన్. నెక్స్ట్ బౌలర్స్ ర్యాంకింగ్స్లో చూసుకుంటే దీప్తి శర్మ, రాధా యాదవ్, పూనమ్ యాదవ్. సో వీళ్ళు వరుసగా 6th, 7th, 8th ప్లేస్లో ఉన్నారు. అండ్ 1st ప్లేస్లో ఎవరున్నారు నెంబర్ 1 బౌలర్గా అంటే ఇంగ్లాండ్ బౌలర్ సోఫీ ఎక్కిల్స్టోన్. సో ఈవిడ 1st ప్లేస్లో ఉన్నారు. సో ఇవి ఐసీసీ మహిళల టీ ట్వంటీ ర్యాంకింగ్స్. నెక్స్ట్ పంకజ్ అద్వానీ విన్స్ 34th నేషనల్ టైటిల్. సో నేషనల్ 6 రెడ్ స్నూకర్ ఛాంపియన్షిప్ టైటిల్ని పంకజ్ అద్వానీ గెలుచుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసి 34th టైటిల్ అనమాట అతనికి. ఓకే, సో ఇది టోటల్గా మనకి మార్చ్ 1 నుంచి 15th వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం నెక్స్ట్ 16th నుంచి 30th వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ మళ్ళీ ఈ మంత్ ఎండ్కి చూద్దామండి. సో అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. ఫాలో అయితేనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా, అలాగే వీలైనంత మందికి షేర్ చేయండి, అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. సో మీ నుంచి ఇదే కోరుకుంటున్నాము, జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.